నేరాలకు పాల్పడుతున్న రెండు సైబర్ ముఠాలను పోలీసులు అరెస్టు చేశారు. ఎస్బీఐ కస్టమర్ కేర్ పేరిట మోసం చేస్తున్న ముఠాలోని ఐదుగురిని అరెస్టు చేశారు. దరఖాస్తుదారులకు తెలియకుండానే వ్యక్తిగత రుణాలు తీసుకుని 20 కోట్ల నష్టాన్ని కలిగించిన 10 మంది సభ్యుల ముఠాను పట్టుకున్నారు. సైబరాబాద్ పోలీసులు 2 వేర్వేరు కేసుల్లో 2 ముఠాలను అరెస్టు చేశారు. గూగుల్లో నకిలీ కస్టమర్ కేర్ నెంబర్లు ఉంచి ఎస్బీఐ క్రెడిట్ కార్డు కోసం సంప్రదించిన వారిని కస్టమర్ కేర్ ప్రతినిధులమని బురడీ కొట్టించి దేశవ్యాప్తంగా మోసాలు చేస్తున్న ఘరానా సైబర్ నేరగాళ్ల ముఠా సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు చిక్కింది. క్రెడిట్ కార్డు వినియోగదారుల నుంచి కొట్టేసిన డబ్బుతో ఆన్లైన్లో వస్తువులు కొనుగోలు చేసి వాటిని తిరిగి 55% ధరకు విక్రయిస్తూ ఆ ముఠా సొమ్ము చేసుకుంటోంది. కొన్నేళ్లుగా మోసాలు చేస్తున్న ఆ గ్యాంగ్పై రాష్టంలో 187 కేసులుండగా దేశవ్యాప్తంగా 1502 కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. 5 నిందితులను ఢిల్లీలో అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్కు తరలించారు. ఒకరు పరారీలో ఉన్నట్లు తెలిపారు. ఆ ముఠా గత ఏప్రిల్లో సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఓ ఖాతాదారు నుంచి 15845 కొట్టేసింది. బాధితుడి ఫిర్యాదుతో దర్యాప్తు చేసిన పోలీసులకు ముఠా చిక్కింది. డబ్బు కోసం ఓ ముఠా ఏకంగా బ్యాంక్నే ముంచింది. బ్యాంక్ సిబ్బందితో చేతులు కలిపి వివిధ సంస్థల మాజీ ఉద్యోగుల పేర్లతో దాదాపు 20 కోట్లు కొట్టేసింది. 11 మందితో కూడిన ఆ ముఠా పథకం ప్రకారం 61 మంది పేర్లతో ఆన్లైన్లో వ్యక్తిగత రుణాలకు దరఖాస్తు చేసి సొమ్ము కాజేసింది. రుణం తీసుకున్న వారు నెలవారీ వాయిదాలు చెల్లించకపోవడంతో బ్యాంక్ సిబ్బంది తనిఖీ చేయించి పోలీసులకు ఫిర్యాదు చేయగా అసలు బండారం బయటపడింది. ఆ కేసులో సైబర్ క్రైమ్ పోలీసులు 10 మందిని అరెస్టు చేయగా ఒకరు పరారీలో ఉన్నారు. ఆ మోసంలో 2 బ్యాంక్ మేనేజర్లు, వ్యక్తిగత రుణాల దరఖాస్తు పరిశీలించే ఉద్యోగి ఉన్నారని పోలీసులు తెలిపారు. వచ్చిన సొమ్ములో అంతా వాటాలు తీసుకున్నారని నిర్ధారించారు.